భవాని మేడంలో ఒక గొప్ప మాస్టర్ కనిపించారు. గట్టిగా చెప్పట్లు కొడతాం. బాధ్యత ఎవరు ఇవ్వరు నిజంగా. బాధ్యత ఒక మాస్టర్ తీసేసుకుంటారు. అట్లా ఒక ఒమేగా పిరమిడ్ బాధ్యత వాళ్ళు వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారు. 2007లో స్టార్ట్ అయింది కడతాల్లో పిరమిడు. ఇది 2024, దాదాపు 17 ఏళ్ళు ఇంకా అవుతూనే ఉంది. అది పుట్టింది ధ్యానం, పెరిగిందంతా అక్కడే. కొన్ని వందల మంది వేల మంది మాస్టర్లు ఉన్నారు, కానీ ఇక్కడ ఇద్దరు మాస్టర్స్ నిలబడ్డారండి. సైజ్ ఏమది 180 x 180 అది. ఇమాజిన్కి అందట్లేదు అది నాకు. వాళ్ళ సంకల్ప శక్తి ఎంత గొప్పదో నాకు అర్థమైంది. మేడం, మీ జన్మ ధన్యమైపోయింది. మేడం, మీ జన్మ ధన్యమైపోయింది. థ్యాంక్ యూ సార్. ఎంత గొప్ప సాహసం అండి. పత్రి సార్ సాహసం అనే సీడీలో చెప్తాడు, నీ కోసం నువ్వు బతకడం సాహసం కాదు. నువ్వు పుట్టావు, పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఇద్దరు పిల్లల్ని పుట్టిస్తావు, మళ్ళీ వాళ్ళని పెంచుతావు, వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అవ్వాలి, నీ శేష జీవితం అంతా గడిపేస్తావు, గ్రాండ్ చిల్డ్రన్ కావాలని. అదేం సాహసం కాదు. వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి. కానీ ఆ బాధ్యతలతో పాటు ఈ భూమి మీద ఒక అద్భుతమైన పిరమిడ్ రావాలి అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయారు ఆ పిరమిడ్ కోసం. 180 x 180 దాని ప్రాజెక్ట్ కాస్ట్, ల్యాండ్ కాకుండా, ల్యాండ్ ఆల్రెడీ కొనేశారు 94 ఎకరాలు, దాని ప్రాజెక్ట్ కాస్ట్ 100 కోట్లు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అండి? ఒకసారి గట్టిగా చెప్తాం, అంతే అంటారా? ఒకసారి గట్టిగా చెప్తాం, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? ఎంత ప్రాజెక్ట్ కాస్ట్? 1 కోటి రూపాయలు అంటే నా చిన్నప్పుడు కోటే అనేవాడిని. వీళ్ళు 100 కోట్లు చాలా సింపుల్ గా చెప్పేస్తారు వీళ్ళు. సో మాస్టర్స్, నిన్ననే ఆ ల్యాండ్కి వెళ్ళొచ్చాను నేను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ల్యాండ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ల్యాండ్ పర్చేస్ చేయడం అయిపోయింది. నిన్ననే దాన్ని, ఆ ల్యాండ్లో రాబోయే కన్స్ట్రక్షన్స్ని 7 డిపార్ట్మెంట్స్ చేసాం, 7 విభాగాలు చేసాం. ఆ 7 విభాగాలలో పెద్ద పిరమిడ్ అన్నది ఒక విభాగం. దాని బాధ్యత శర్మ సార్ తీసుకున్నారు, గట్టిగా చెప్పట్లు కూడదు. 2వ విభాగం అన్నదానం, అన్నపూర్ణేశ్వరి మాత, ఆవిడే దల్లాస్ అన్నపూర్ణేశ్వరి మాత. గట్టిగా చెప్పండి కూడా భవాని మేడంకి. అంటే ఆ హాలు, ఆ కిచెన్, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఆవిడ రెస్పాన్సిబిలిటీ అనమాట. తర్వాత స్వాధ్యాయం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు అక్కడ లైబ్రరీ, దాని రెస్పాన్సిబిలిటీ సంపత్ తీసుకున్నాడు. సంపత్తి గట్టిగా చెప్పండి కూడా. 4th డిపార్ట్మెంట్, వచ్చిన వాళ్ళకి మనం వసతి ఇవ్వాలి. శ్రీని సార్, ఆయన పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఆ రెస్పాన్సిబిలిటీ. 5, అక్కడ విశేషమైనటువంటి గ్రీనరీ, అద్భుతమైనటువంటి ఔషధాలతోటి, ఆయుర్వేదంతో, ఆయుర్వేద వనాలు రాబోతున్నాయి. అద్భుతమైన గ్రీనరీ రాబోతోంది. ఆ విభాగాన్ని అంతా సుష్మ మేడం తీసుకున్నారు ఆ రెస్పాన్సిబిలిటీ. చిన్న పిరమిడ్, అక్కడ మనం పిరమిడ్ వ్యాలీలో పెద్ద పిరమిడ్ ఉంది, దానికి కొంచెం దూరం వస్తే కబీర్ భవన్ అనే చిన్న పిరమిడ్ ఉంటుంది. అలానే మహేశ్వర మహాపిరమిడ్ అని ఉంటుంది, దానికి కొంచెం పక్కన వస్తే చిన్న పిరమిడ్ పార్వతీ పిరమిడ్ అని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ ఒమేగా పిరమిడ్కి, దానికి తోడు పాపం ఆల్ఫా పిరమిడ్ ఒకటి కడదామన్నారు. ఆ ఆల్ఫా పిరమిడ్ బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకేదో పెండింగ్ ఉంది. ప్రవీణ్ సార్ది డామ్స్ అనుకుంటా కదా, డార్మెటరీస్, బ్యూటిఫుల్ స్టార్ హోటల్ డార్మెటరీస్ రాబోతున్నాయి అక్కడ. అండ్ శ్రీనివాస్ సార్ తీసుకున్నది మీటింగ్స్ జరగడానికి, కాన్ఫరెన్స్ హాల్స్ అన్ని కూడా ఈవెంట్స్ చేయడానికి కావాల్సిన ఆ విభాగం అంతా శ్రీనివాస్ సార్ తీసుకున్నారు. డార్మెటరీస్ రూమ్స్ అవన్నీ బాధ్యత ప్రవీణ్ గారు తీసుకున్నారు. 7 విభాగాలు నిన్ననే అయిపోయాయి. ఆగస్ట్ మంత్ నుంచి చాలా వేగంగా వర్క్ జరగబోతుంది, గట్టిగా చెప్పాలి కూడా. మాస్టర్స్, సాహసం, మన కోసం మనం బతకడం సాహసం కాదు. మనతో ఉన్న సమూహం అంతటికి, మన గ్రూప్ సోల్స్ అందరి కోసం మనం బతకడం సాహసం. పత్రి సార్ సాహసం విన్న తర్వాత ఎంటైర్ లైఫ్ అంతా షిఫ్ట్ అయిపోయింది నాది. బతికితే ఇలానే బతకాలి. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, పిఎంసి తెలుగులో సాహసం అని ఉంటుంది, సాహసం బై పత్రి సార్ అని కొడితే వస్తుంది, ప్రతి ఒక్కరు వినాలి.
విన్న తర్వాత నేను మాత్రం మీకు ప్రామిస్ చేయగలను, అంతకు ముందు ఉన్న మీరు వేరు, దాని తర్వాత మీరు వేరు. మీ జీవితం అంతా బిఫోర్ సాహసం లిజనింగ్, ఆఫ్టర్ సాహసం లిజనింగ్. అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఇన్స్పైర్ చేశారు పత్రిసర్. నిజానికి ఆయన జీవితంలో విశేషమైన సాహసం ఉంది. ఎవరైనా తన పిల్లలకి ఇంత సంపాదించి పెట్టాలి, ఇంత ఆస్తులు కూడబెట్టాలి, ఇంత ఏమైనా కారు కొనాలి, ఇంత బంగ్లాలు కొనాలి అని ఉంటుంది. ఆయన చనిపోయే వరకు ఆయన జీరో అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. జీరో, ఏం లేదు. మనందరి కోసం ఆయన వర్క్ చేశారు, అంత సాహసం చేశారు ఆయన. సో అటువంటి స్ఫూర్తిని వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఇద్దరు మాస్టర్స్కి గట్టిగా చెప్పండి కూడా.